వీడియోలో మనం HTML లాంగ్వేజ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఏమేం కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నానంటే, వాట్ ఈజ్ HTML, సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్ టు రైట్ HTML డాక్యుమెంట్, HTML అంటే ఏంటి, HTMLలో మనం కోడింగ్ రాయడానికి ఏమేం సాఫ్ట్వేర్స్ కావాలి, మన HTML డాక్యుమెంట్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఏంటి, మనం రాసిన తర్వాత కోడ్ని దాన్ని ఎలా చూడాలి అవుట్పుట్, దాంతోపాటు హెచ్టిఎంఎల్లో ఫ్యూ బేసిక్ ట్యాగ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హెచ్టిఎంఎల్ అనేది వెబ్ పేజెస్ని అంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ని రాయడానికి యూజ్ అవుతుంది. ఈ హెచ్టిఎంఎల్ అనేది లేకపోతే ఏ వెబ్సైటు చేయలేము. ఇది లేకపోతే మనకి వెబ్సైట్ అనేది చేయడం కుదరదు. దీంతోపాటు సిఎస్ఎస్, జావా స్క్రిప్టు, ఇంకా బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ అవన్నీ ఉంటాయి. కానీ అవి దేనికి, మన వెబ్సైట్కి సమ్ ఫంక్షనాలిటీస్ కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ యాడ్ చేయడానికి. కానీ హెచ్టిఎంఎల్ఏ లేకపోతే అసలు వెబ్సైటే ఉండదు మనకి. అబ్రివేషన్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఒక టెక్స్ట్ వేరే దానికి లింక్ అయి ఉంటే దాన్ని హైపర్ టెక్స్ట్ అంటారు. ఎలా అంటే, సో ఇది ఒక సైట్ కదా, వెబ్సైట్, దీన్ని ఓపెన్ చేసినప్పుడు లేటెస్ట్, COVID-19, ఇండియా ఇలా ఉంది కదా, ఇక్కడ నేను ఇండియా అనే టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, అది వేరే దానికి లింక్ అయి ఉంది. అంటే ఒక టెక్స్ట్నే మనం వేరే దానికి లింక్ చేస్తున్నాం. ఇలా చేసేదాన్నే హైపర్ టెక్స్ట్ అంటారనమాట. దేని మీద క్లిక్ చేసినా దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది ఇంకో వెబ్ పేజ్లో పెట్టారు, అది వస్తుంది మనకి. సో దీన్ని హైపర్ లింకింగ్ అంటారు. నెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. ఒక లాంగ్వేజ్లో ట్యాగ్స్ని యూజ్ చేసినట్టయితే దాన్ని మార్కప్ లాంగ్వేజ్ అంటారు. మనకి జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్, క్లాసెస్ అవి ఉంటాయి కదా, అవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. కానీ మార్కప్ లాంగ్వేజెస్లో ఓన్లీ ట్యాగ్స్ ఒకటే ఉంటాయి. ప్రతీది ట్యాగ్స్ మీదే బేస్ అయి ఉంటుంది. ట్యాగ్ అంటే ఏంటంటే లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ మధ్యలో రాస్తామో దాన్నే ట్యాగ్ అంటారు. నేను ఇండియా అని రాసాను కదా, దాని మీనింగ్ ఏంటి, ఇండియా ట్యాగ్. H1 అని రాసాను కదా, దాని మీనింగ్ ఏంటి, H1 ట్యాగ్. టేబుల్ అని రాసాను కదా, టేబుల్ ట్యాగ్. లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ మధ్యలో ఏదైతే రాస్తామో దాన్ని ట్యాగ్ అని చెప్తారు. ఇక్కడ మనకి ట్యాగ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఏంటంటే జస్ట్ ఆ లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ మధ్యలో నేమ్ రాయడం H1. అదే క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ రాయాలి దాని నేమ్కు ముందు. ఈ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఎందుకంటే జనరల్గా ట్యాగ్స్ అనేవి ఏం చెప్తాయంటే ఒక కంటెంట్ని అంటే డేటాని డిస్క్రైబ్ చేస్తాయి, అది ఎలా ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి అని చెప్తాయి. ఇక్కడ నేను H1 అని రాసానంటే దీనికి ఒక పర్టికులర్ పర్పస్ని HTML లాంగ్వేజ్ డిఫైన్ చేసినప్పుడే పెట్టారు. ఇప్పుడు నేను H1 వాడుతున్నానంటే దాని తర్వాత రాసే కంటెంట్ ట్యాగ్కి ఏదైతే ఫార్మేటింగ్ ఉందో ఆ ఫార్మేట్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను తర్వాత ఎంత కంటెంట్ రాస్తే అంత కాదు కదా, నాకు ఇంత లిమిట్ అనేది ఉండాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాలంటే క్లోజింగ్ ట్యాగ్ అనేది కంపల్సరీ. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు మనకి ఆ ఫార్మేటింగ్ అనేది రావాలి అని చెప్పడానికి క్లోజింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ ఎప్పుడైతే రాస్తామో అక్కడి నుంచి క్లోజింగ్ ట్యాగ్ రాసే వరకు ఆ పర్టికులర్ ఫార్మేటింగ్ అనేది ఇంటికి అప్లై అవుతుంది అనమాట. HTMLలో అన్ని ప్రీ డిఫైన్డ్ ట్యాగ్సే ఉంటాయి. ఇక్కడ నేను ఇండియా అని చెప్పి ఒక ట్యాగ్ రాశాను. ఇది జనరల్గా హెచ్టిఎంఎల్లో లేదు. కానీ ఏదైతే మనకి యాంగులర్ బ్రాకెట్స్ అంటాము, ఈ లెస్ దెన్ సింబల్ని, గ్రేటర్ దెన్ సింబల్ని యాంగులర్ బ్రాకెట్స్ అంటాం. ఏదైతే వాటి మధ్యలో రాస్తామో అది ట్యాగే. కానీ మనకి హెచ్టిఎంఎల్లో ఓన్లీ ప్రీ డిఫైన్ ట్యాగ్సే మనం యూస్ చేయాలి. అదే XML లాంగ్వేజ్ అనేది ఇంకోటి ఉంటుంది, దాంట్లో అయితే మనం ఓన్గా మనకు కావాల్సిన ట్యాగ్స్ రాసుకోవచ్చు. కానీ హెచ్టిఎంఎల్లో ఆల్రెడీ ఉన్న ట్యాగ్స్నే మనం యూస్ చేసుకోవాలి. ఇక్కడ H1 అని రాసాను కదా, ఇది ఆల్రెడీ HTMLలో డిఫైన్ చేసి ఉంచారు, మనం యూస్ చేసుకోవాలి. సో వీటికి ఒక పర్పస్ అనేది ఆల్రెడీ డిస్క్రైబ్ చేసి పెట్టారు. దీని మధ్యలో ఏదైతే రాస్తామో అది ఆ ఫార్మేటింగ్లో వస్తుంది. కానీ ఇండియా అని రాసిన దానికి ఏ ఫార్మేటింగ్ అనేది మనకి డిఫైన్ చేసి పెట్టలే. నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎలిమెంట్ అంటే ఏంటంటే ఓపెనింగ్ ట్యాగు, కంటెంటు, క్లోజింగ్ ట్యాగు. అంటే ఏంటి, మన ఇక్కడ H1 అనేది ఒక ట్యాగ్ అని చెప్పాం కదా, దాన్ని ఓపెన్ చేస్తాం ఇది. దాని తర్వాత మనం సమ్ ఇన్ఫర్మేషన్ అని రాస్తాం కదా, దాన్ని కంటెంట్ అని చెప్తాం. తర్వాత క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏంటి, ఈ ఫార్వర్డ్ స్లాష్ పెడితే దాన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. సో ఈ మూడింటిని కలిపిమెంట్ అంటారు. ఫస్ట్ ఉన్న H1 ఏంటి, ఓపెన్ ట్యాగ్, ఎందుకంటే దానికి నేను ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వలేదు, అది ఓపెన్ ట్యాగ్. ఓపెన్ అన్న స్టార్ట్ అన్న సేమ్.
ఇది క్లోజింగ్ ట్యాగ్ ఎందుకంటే ఇక్కడ నేను ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాను హెచ్ వన్ అనేది ట్యాగ్ నేమ్ ట్యాగ్ నేమ్కి ముందు ఎప్పుడైతే మనం ఫార్వర్డ్ స్లాష్ పెడతామో అది క్లోజింగ్ ట్యాగ్ ఒకవేళ ఫార్వర్డ్ స్లాష్ లేకపోతే అది ఓపెనింగ్ ట్యాగ్ ఇక్కడ ఈ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఏదైతే రాస్తామో అది మనకి కంటెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ ఈ మూడింటిని కలిపి మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని చెప్తాం హెచ్టిఎంఎల్లో మనకి చాలా ట్యాగ్స్ ఉంటాయి హెడ్డింగ్ ట్యాగు పారాగ్రాఫ్ ట్యాగు టేబుల్ ట్యాగు లిస్ట్ ట్యాగ్ ఇలా చాలా ఉంటాయి ప్రతి ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగు క్లోజింగ్ ట్యాగు ఉంటుందని చెప్పలేము కొన్నిటికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు ఎందుకంటే వాటి మధ్యలో మనం టెక్స్ట్ ఏమి రాయం మనం ఎప్పుడైతే టెక్స్ట్ని రాస్తామో వాటిని కంటైనర్ ట్యాగ్స్ అంటారు అంటే ఈఆర్ అని ఒక ట్యాగ్ ఉంది హెచ్టిఎంఎల్లో లైన్ని బ్రేక్ చేయడానికి అంటే మనం ఎక్కడైతే బీఆర్ అని రాస్తామో దాని తర్వాత ఏదైతే రాస్తామో అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు దీని మధ్యలో కంటెంట్ ఏమి మనం రాయాల్సిన అవసరం లేదు కదా సో బీఆర్ని ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేసే పని ఉండదు దీన్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటారు ఫార్వర్డ్ స్లాష్ మనం రాసినా రాయకపోయినా అది ఎర్రర్ ఏమీ చూపించదు హెచ్టిఎంఎల్లో జనరల్గా అసలు ఎర్రరే చూపించదు కానీ ఎక్కడైతే మనం ఓపెన్ చేసామో క్లోజ్ చేయలేదో కొన్ని ట్యాగ్స్కి ఆ ఫార్మేటింగ్ అనేది నెక్స్ట్ ఉన్న కంటెంట్ కూడా అప్లై అయిపోతుంది అంటే ఇప్పుడు నేను ఈ బీఆర్ ట్యాగ్ క్లోజ్ చేసినా చేయకపోయినా మనకి ఇక్కడ యూజ్ అనేది ఏమి ఉండదు అంటే ఏంటి బీఆర్ ట్యాగ్ దేనికోసం యూజ్ చేస్తున్నాం లైన్ని బ్రేక్ చేయడం కోసం అక్కడ ఏమి కంటెంట్ రాయట్లేదుగా అదే ఇక్కడ హెచ్ వన్ ట్యాగ్ తీసుకుంటే మనకి మధ్యలో ఇక్కడ సమ్ డేటా రాస్తున్నాం సో ఇలా కంటెంట్ అనేది రాసే వాటికి ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇచ్చారని హారిజంటల్ రో అంటే ఒక లైన్ రావడానికి ఒక లైన్ అనేది రావాలంటే మన అవుట్పుట్లో హెచ్టిఎంఎల్లో ఇలా ఒక లైన్ అనేది రావాలంటే హెచ్ఆర్ అని రాయాలి ఇక్కడ కూడా మనం కంటెంట్ ఏమీ రాయట్లేదు జస్ట్ ఒక లైన్ రాస్తున్నాం ఇది కంటెంట్ కాదు కదా సో ఇది కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే అది క్లోజ్ చేయకపోయినా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని రాయడానికి మనకి ఏం కావాలి సాఫ్ట్వేర్స్ టెక్స్ట్ ఎడిటర్ కావాలి లైక్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ విఎస్ కోడ్ యాటమ్ ఇలా చాలా టెక్స్ట్ ఎడిటర్స్ ఉంటాయి అవి మనం యూజ్ చేసుకుంటే హెచ్టిఎంఎల్ కోడ్ని రాయాలి మనం కోడ్ రాసిన తర్వాత మనం అవుట్పుట్ చూడాలి కదా అవుట్పుట్ చూడాలంటే మనకి ఏం కావాలంటే బ్రౌజర్ అనేది కావాలి సో మన హెచ్టిఎంఎల్ యొక్క అవుట్పుట్ చూడాలంటే మనకున్న ఒకే ఒక్క టూలు సాఫ్ట్వేర్ బ్రౌజర్ అంటే దాన్నే వెబ్ బ్రౌజర్ అని అంటారు వెబ్ క్లయింట్ అన్న వెబ్ బ్రౌజర్ అన్న సేమ్ ఇప్పుడు ఈ బ్రౌజర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి క్రోము మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండోస్ ఓఎస్ అయితే మన ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నట్టయితే బై డీఫాల్ట్ నోట్ ప్యాడ్ అనే టెక్స్ట్ ఎడిటర్ ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ అయ్యే వస్తుంది అదేవిధంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ అయ్యే వస్తుంది ఒకవేళ మనకి ఈ నోట్ ప్యాడ్ కాకుండా అడ్వాన్స్డ్ ఎడిటర్స్ ఉంటాయి స్టైలింగ్ అదే ఆటోమేటిక్గా కలర్స్ అప్లై చేయడము సెపరేషన్ చేయడము ఆటోమేటిక్గా ట్యాగ్స్ అనేవి క్లోజ్ అవ్వడం ఇలా సమ్ ఫంక్షనాలిటీస్ అనేవి నోట్ ప్యాడ్లో ఉండవు మనకి అడ్వాన్స్డ్ ఎడిటర్స్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ యాటమ్ విఎస్ కోడ్ నేర్చుకునేటప్పుడు నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ యూజ్ చేయాలి మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు మటుకి అడ్వాన్స్డ్ యాటమ్ విఎస్ కోడ్ జస్ట్ మనం హెచ్ వన్ అని రాస్తే చాలు హెచ్ వన్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోయి వచ్చేది విఎస్ కోడ్లో అదే మనం నోట్ ప్యాడ్లో అయితే ఎలా రాయాలి లెస్ దెన్ సింబల్ ఓపెన్ చేసి హెచ్ వన్ అని రాసి క్లోజ్ చేసి మళ్ళీ టెక్స్ట్ రాసి మనమే క్లోజ్ చేసుకోవాలి సో అదే ఈ విఎస్ కోడ్ ఆటమ్ ఎడిటర్స్లో మనం జస్ట్ హెచ్ వన్ అని రాస్తే చాలు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది అదే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో అయితే మనం లెస్ దెన్ ఓపెన్ చేసి హెచ్ వన్ అని రాసి లెస్ గ్రేటర్ దెన్ సింబల్ రాసాక అప్పుడు క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా వద్ది అదే ఈ విఎస్ కోడ్ యాటమ్ ఎడిటర్స్లో జస్ట్ హెచ్ వన్ అని టైప్ చేస్తే చాలు హెచ్ వన్ ఓపెన్ అయ్యి ట్యాగ్ హెచ్ వన్ క్లోజ్ అయ్యి వచ్చేస్తుంది మనకి ప్రాక్టీస్ పర్పస్ కోసం మనం నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ యూజ్ చేయాలి అదే మనం బాగా అన్నిటి కాన్సెప్ట్స్ మీద మనకి గ్రిప్ వచ్చినట్టయితే మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు మటుకి టైం సేవ్ అవ్వడానికి విఎస్ కోడ్ ఎడిటర్ కానీ యాటమ్ ఎడిటర్ కానీ యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో అంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఒక నోట్ ప్యాడ్లో కానీ నోట్ ప్యాడ్ ప్లస్లో కానీ ఒక న్యూ ఫైల్ని తీసుకుంది ఎలా రాయాలి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని రాయాలి ఈ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఎందుకంటే మనకి హెచ్టిఎంఎల్ అనేది ఒక లాంగ్వేజే కదా ఆ లాంగ్వేజ్ని ఫస్టే
మొత్తం అన్ని ఫీచర్స్తో డెవలప్ చేశారు కదా, కొన్ని ఫీచర్స్తో రిలీజ్ చేస్తారు, తర్వాత దానికి కొన్ని కొన్ని ఇంకా యాడ్ చేసుకుంటూ వస్తారు. మనకి ఎలాగే పైథాన్ తీసుకున్నట్టయితే పైథాన్ 1, 2, 3, 3.something అలా సబ్ వెర్షన్స్ ఉన్నాయి కదా, అలాగే హెచ్టిఎంఎల్లో కూడా ఈ వెర్షన్స్ అనేవి ఉంటాయి. హెచ్టిఎంఎల్ 1, 2, 4, 5 మనం అవుట్పుట్ చూసేది బ్రౌజర్లోనే కదా, అప్పుడు బ్రౌజర్కి ఏం ఏం చెప్తున్నామంటే మనం మనం హెచ్టిఎంఎల్ 5ని యూజ్ చేస్తున్నాం మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో అని చెప్పడం కోసం ఈ డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ప్రతి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, హెడ్ పార్ట్, నెక్స్ట్ బాడీ పార్ట్. హెడ్ పార్ట్ అనేది హెడ్ ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది, హెడ్ ట్యాగ్తో ఎండ్ అవుతుంది. సో అదే బాడీ పార్ట్ అనేది బాడీ ట్యాగ్తో క్లోజ్ అవుతుంది. ఈ ఏ సైట్ని ఓపెన్ చేసినా ఒక ట్యాబ్లో ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ నేమ్ ఏదైతే వచ్చిందో దాన్ని టైటిల్ అని చెప్తారు. దాన్ని మనం మనకు నచ్చినట్టుగా ఇవ్వాలి అంటే ఇక్కడ మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో టైటిల్ అనే ట్యాగ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటే ఇవ్వాలి. టైటిల్ అనే ట్యాగ్లో మనం ఏదైతే ఇస్తామో అది సైట్ ఓపెన్ చేసినప్పుడు ట్యాబ్ మీద మనకి నేమ్ అది చూపిస్తుంది అన్నమాట. ఈ హెడ్ ట్యాగ్ అనేది ఎందుకంటే మన డాక్యుమెంట్ గురించి సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ బ్రౌజర్కి ఇవ్వడం కోసం మనం ఈ హెడ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. బాడీ ట్యాగ్ దేనికంటే మనం యాక్చువల్ డేటా ఏదైతే యూజర్కి చూపించాలనుకుంటున్నామో అది మనం బాడీ ట్యాగ్లో రాయాలి. సో ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ ఈ సెర్చ్ బార్ కిందనంతా ఉన్నది బాడీ. బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది మనం యూజర్కి చూపించాల్సిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏదైతే రాస్తామో అది యూజర్ పర్పస్ కోసం. ఈ హెడ్ పార్ట్లో ఏదైతే రాస్తామో అది బ్రౌజర్ పర్పస్ కోసం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పర్పస్ కోసం, నాట్ ఫర్ యూజర్. అంటే హెడ్ అనేది ఒక ట్యాగ్, ఆ హెడ్ ట్యాగ్లోనే మనకి చాలా ట్యాగ్స్ రాసుకోవచ్చు. మెటా ట్యాగ్ అని, సిఎస్ స్టైల్ ట్యాగ్ అని. ఇప్పుడు హెచ్టిఎంఎల్ అనేది మనకి జస్ట్ మన హెచ్టిఎంఎల్లో ఏ టెక్స్ట్ ఏ పార్ట్ ఎక్కడ ఉండాలో డిసైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే దానికి మనం స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే, దానికి కలర్స్, బార్డర్స్, విత్ అవన్నీ అప్లై చేయాలంటే మనకి సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి వాడాలి. ఇప్పుడు ఆ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని మనం ఒక ఫైల్లో రాసి దాన్ని మన హెచ్టిఎంఎల్లో లింక్ చేయాలంటే మనకి స్టైల్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసి మనం మన స్టైల్స్ని మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో కంటెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో దాన్ని కూడా మనం హెడ్ ట్యాగ్లోనే ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా మనకి వెబ్ పేజ్లో ఫంక్షనాలిటీ యాడ్ చేయాలంటే మనకి జావా స్క్రిప్ట్ అనేది డెఫినెట్గా అవసరం. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సపోజ్ ఒక వెహికల్ అనేది తీసుకున్నట్టయితే ఆ వెహికల్ మూవ్ అవుతుందంటే ఏంటి, దానికి సమ్ ఫంక్షనాలిటీని యాడ్ చేస్తాం ఎలాగ ఇంజిన్ వర్క్ చేయడం ద్వారా. అదే ఒకవేళ మనకు అది రన్ అవ్వకపోతే జస్ట్ ఓన్లీ అది వెహికల్లానే ఉంటే దానివల్ల ఏమైనా యూస్ ఉంటుందా? అలాగే మన వెబ్ పేజ్లో కూడా మనకి ఫంక్షనాలిటీ రావాలంటే జావా స్క్రిప్ట్ అనేది కంపల్సరీ. ఆ జావా స్క్రిప్ట్ను కూడా మనం ఈ హెడ్ ట్యాగ్లో ఇన్క్లూడ్ చేసుకోవచ్చు. దాన్ని యూజ్ చేయడానికి స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఉంటుంది. సో ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క పర్పస్ని ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంచారు. మనం మనకి ఆ రిక్వైర్మెంట్ కావాలంటే ఆ ట్యాగ్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ ట్యాగ్లో మనం ఏదైతే కంటెంట్ యూజర్కి చూపించాలనుకుంటున్నామో, టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ, వీడియో కానీ, ఒక ఫామ్ కానీ, ఏదైనా సరే మనం బాడీ ట్యాగ్లో రాయాలి ఆ యూజర్కి చూపించాలి అని అంటే. సో 2 పార్ట్స్ ఉంటాయి, హెడ్ పార్ట్, బాడీ పార్ట్. హెడ్ పార్ట్ అనేది బ్రౌజర్ పర్పస్ కోసం, సెర్చ్ ఇంజిన్ పర్పస్ కోసం. అంటే సెర్చ్ ఇంజిన్ పర్పస్ కోసం అంటే ఏంటంటే మనం గూగుల్లో ఏదైనా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసినట్టయితే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ చాలా లింక్స్ వస్తాయి కదా. ఇవన్నీ దేన్ని బేస్ చేసుకుంటూ వస్తున్నాయంటే ఇక్కడ వచ్చే అన్ని వెబ్సైట్సే. ఇవన్నీ దేన్ని బేస్ చేసుకుంటూ వస్తున్నాయంటే మనం హెడ్ ట్యాగ్లో రాసే ఇన్ఫర్మేషన్ బట్టి అవి అక్కడ ర్యాంకింగ్ డిసైడ్ అయ్యి వస్తాయన్నమాట. ఇక్కడ హెడ్ ట్యాగ్లో మెయిన్గా మెటా ట్యాగ్స్ అనేవి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పర్పస్కి యూజ్ అవుతాయి. మెటా ట్యాగ్లో కీవర్డ్స్ అనేవి ఉంటాయి, అలాగే వ్యూ పోర్ట్ అని ఒకటి ఉంటుంది, ఇలా ఇంకా చాలా ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఫస్ట్ మనం రాయాల్సింది డాక్ టైప్ హెచ్టిఎంఎల్, దాని తర్వాత హెచ్టిఎంఎల్ ట్యాగ్. ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది ఏం చెప్తుందంటే ఇక్కడ నుంచి హెచ్టిఎంఎల్ కంటెంట్ అనేది స్టార్ట్ అయ్యింది అని, ఈ తర్వాత ఏదైతే రాస్తామో అది హెచ్టిఎంఎల్ పార్ట్ అని చెప్పడం కోసం ఈ హెచ్టిఎంఎల్
అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఆ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ ఎక్కడ చేసామో, క్లోజ్ ఎక్కడ చేసాం కదా, ఆ రెండింటి మధ్యలో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 2 పార్ట్స్ ఉంటాయి, హెడ్ పార్ట్ బాడీ పార్ట్. ప్రతిది ట్యాగ్ బేస్ మీదే మనకి హెచ్టిఎంఎల్ అనేది డెవలప్ చేశారనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. సో హెచ్టిఎంఎల్ రాయడానికి నోట్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, ఇంకా సమ్ చాలా ఎడిటర్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేను నోట్ ప్యాడ్ ప్లస్ 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 ప్లస్తో ఇప్పుడు చూపిస్తున్నా ఎలా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో ఇక్కడ పైన ఇక్కడ దీని మీద డబల్ ట్యాప్ చేసినట్టయితే న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ మనం ఒక డాక్యుమెంట్ని, టెక్స్ట్ డాక్యుమెంట్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని ఎప్పుడు అంటామంటే, ఆ డాక్యుమెంట్ని మనం డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేసినట్టయితేనే మనం దాన్ని హెచ్టిఎంఎల్ ఫైల్ అని చెప్తారనమాట. ఇప్పుడు నేను డెమో అని ఫైల్ నేమ్ ఇచ్చాను, దానికి తర్వాత డాట్ హెచ్టిఎంఎల్ అని ఇస్తున్నా, అప్పుడే మనకి ఇది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనమాట. సో ఇది యాక్చువల్గా నేమ్ ఎక్స్టెన్షన్ రాంగ్ ఇచ్చాను. హెచ్టిఎంఎల్ కానీ హెచ్టిఎం కానీ ఏదైనా ఇవ్వచ్చు. హెచ్టిఎంతో సేవ్ చేసినా అది హెచ్టిఎంఎల్ డాక్యుమెంటే, హెచ్టిఎంతో సేవ్ చేసినా అది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఇప్పుడు నేను ఏం చెప్పావు, ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ రాయాలంటే ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటి, డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ఈ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఇలా రాయాలి, ఎందుకంటే క్యాపిటల్స్లోనే రాయాలి, అది ఆల్రెడీ స్పెసిఫై చేసి చెప్పారు మనం ఇలాగే రాయాలి, అలా రాస్తేనే అది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. అండ్ హెచ్టిఎంఎల్ 5ని యూజ్ చేసుకుని మనం హెచ్టిఎంఎల్ కోడ్ అనేది రాస్తున్నామని. సో సేమ్ ఇక్కడ ఎలా రాసానో అక్కడ కూడా అలాగే రాయాలి. సో డాక్ టైప్ లెస్ దెన్ ఎక్స్క్లమేటరీ సింబల్ డాక్ టైప్ క్యాపిటల్లో, హెచ్టిఎంఎల్ స్మాల్లో రాయాలి. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని రాయాలంటే ఆ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ రాసిన తర్వాత మనం హెచ్టిఎంఎల్ కోడ్ ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి అని చెప్పడం కోసం ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్ రాస్తున్నామంటే మన హెచ్టిఎంఎల్ కోడ్ ఎక్కడి నుంచి బిగిన్ అని. సో నేను ఇండెంటేషన్ అంటే ఒక కోడ్ అనేది నీట్గా కనిపించడం కోసం ట్యాగ్స్ అనేవి గ్యాప్ ఇచ్చి రాస్తున్నా. ఒక హెచ్టిఎంఎల్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయని చెప్పా, 2 పార్ట్స్, హెడ్ పార్ట్ బాడీ పార్ట్. సో హెడ్ పార్ట్కి హెడ్ ట్యాగ్ని యూజ్ చేయాలి, నెక్స్ట్ బాడీ పార్ట్కి బాడీ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఇప్పుడు నేను హెడ్ పార్ట్లో టైటిల్ అనే ట్యాగ్ని యూజ్ చేసి మన డాక్యుమెంట్కి టైటిల్ అనేది సెట్ చేద్దాం. సో డెమో అనే ఒక నేమ్ ఇచ్చాను, యాక్చువల్గా ఇంకో నేమ్ ఇస్తాను. లెర్నింగ్ అని, హెచ్టిఎంఎల్ లెర్నింగ్ అని టైటిల్ ఇచ్చా. ఇప్పుడు బాడీలో ఒక టెక్స్ట్ రాస్తున్నా, దిస్ ఈజ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనే ఒక టెక్స్ట్ని రాసా. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ కోడ్ ఇక్కడ రాసాం, ఇప్పుడు దీని అవుట్పుట్ చూడాలంటే మనకి ఏం కావాలి, బ్రౌజర్ కావాలని చెప్పాను. ఇప్పుడు మనం ఎలా ఓపెన్ చేయాలంటే, జస్ట్ ఇక్కడ నేను అది నేను డెస్క్టాప్లో కాకుండా వేరే ఏదో లొకేషన్లో సేవ్ చేశాను. ఇప్పుడు
సో మళ్ళీ సేవ్ చేద్దాం ఒకసారి. సో ఆల్రెడీ అక్కడ ఉంది కానీ సో ఇక్కడ ఉంది చూసారా. మనం నేను నా నా సిస్టంలో డిఫాల్ట్ బ్రౌజరు క్రోమ్ కింద సెట్ చేసి పెట్టాను. ఎప్పుడైతే మనం డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్ ఇస్తామో అది ఆటోమేటిక్గా ఆ బ్రౌజర్ మన డిఫాల్ట్ ఏ బ్రౌజర్తో సెట్ చేసామో ఆ ఐకాన్ ఇక్కడ చూపించేస్తుంది. ఇక్కడ డెమో అని ఉంది చూసారా, అది ఫైల్ నేమ్ ఇచ్చాను కాబట్టి అలా చూపించింది. సో డెమో అని డెమో డాట్ హెచ్టిఎంఎల్తో సేవ్ చేస్తాం. ఇప్పుడు మనం అవుట్పుట్ చూడాలంటే దీని మీద డైరెక్ట్గా క్లిక్ చేసినా అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇలా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి రాసింది ఇది కోడు. మనం బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ పేజ్ సోర్స్ అని కొడితే మనం ఏదైతే రాసామో అది ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని మన బ్రౌజరు ఇలా డిస్ప్లే చేస్తుంది. సో బ్రౌజర్కి హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ని రీడ్ చేయడం, సో ప్రాపర్గా ఫార్మాట్ చేయడం వచ్చనమాట. ఇప్పుడు మనం ఇలా రాసింది ఇలా రాయడానికి ఆల్రెడీ ఈ బ్రౌజర్లో కోడింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను టైటిల్ హెచ్టిఎంఎల్ లెర్నింగ్ అని ఇచ్చాను కదా, అదే నేము ఇక్కడ ఈ ట్యాబ్ నేమ్ వచ్చిందనమాట. ఇక్కడ ట్యాబ్ హెచ్టిఎంఎల్ లెర్నింగ్ అని ఉంది కదా, అది ఎందుకంటే ఒక ట్యాబ్కి నేమ్ ఇవ్వడం కోసం. అది టైటిల్ అనే ట్యాగ్ని యూజ్ చేసి మనం ఇస్తాం. బాడీలో ఏదైతే రాస్తామో అది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అది బాడీ ట్యాగ్కి సంబంధించింది. సో యాక్చువల్లీ నేను ఇక్కడ హెడ్ ట్యాగ్ బాడీ ట్యాగ్ అన్నీ యూజ్ చేసి రాశాను. ఇక్కడ నేను బాడీ ట్యాగ్ని తీసేసి చూపిస్తాను, మనకి ఏ అవుట్పుట్ వద్దో చూద్దాం. బాడీ ట్యాగ్ని ఇవ్వకుండా నేను డైరెక్ట్గా కంటెంట్ రాసేసాను. ఇప్పుడు ఏ అవుట్పుట్ వద్దో చూద్దాం. సో దీన్ని రీఫ్రెష్ చేస్తున్నా, సేమ్ అవుట్పుట్ వచ్చింది. అదేవిధంగా నేను హెడ్ ట్యాగ్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏం అవుట్పుట్ వద్దో చూద్దాం, మళ్ళీ సేమ్ అవుట్పుటే వచ్చింది. అదే నేను హెచ్టిఎంఎల్ని కూడా రిమూవ్ చేసి తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఏ అవుట్పుట్ వద్దో చూద్దాం, మళ్ళీ సేమ్ వచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందంటే మనం ఆల్రెడీ దీన్ని డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్తో ఫైల్ నేము డాట్ హెచ్టిఎంఎల్తో సేవ్ చేస్తాం. సో ఇది హెచ్టిఎంఎల్ కిందే ట్రీట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏ ట్యాగ్ ఇవ్వకపోతే దాని మీనింగ్ ఏంటంటే అది డిఫాల్ట్గా బాడీ ట్యాగ్లో తీసేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ టైటిల్ ట్యాగ్ ఇవ్వలేదు కదా, కాబట్టి మనకి ఇక్కడ టైటిల్లో ఏమొచ్చింది, డెమో డాట్ హెచ్టిఎంఎల్ అని వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే మనం టైటిల్ ట్యాగ్ మనం మెన్షన్ చేయకపోతే మన ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అదే వెబ్ పేజ్, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అన్నా వెబ్ పేజ్ అన్నా రెండు సేమే. సో ఇక్కడ ఫైల్ నేము డాట్ హెచ్ డెమో డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను కదా, అది ఇక్కడ ట్యాబ్ నేమ్ కింద వచ్చింది. టైటిల్ అనేది ఈ ట్యాబ్ నేమ్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు నేను ఇలా రాసినా మనకు అవుట్పుట్ వస్తుంది. కానీ ఎందుకు అలా రాయాలంటే W3C అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు మనం వెబ్సైట్స్ని డెవలప్ చేయాలన్నా వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కొన్ని రూల్స్ కొన్ని స్టాండర్డ్స్ అనేవి వాళ్ళు ముందే ఫామ్ చేసి ఉంచారు. వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఇలా రాయకూడదు. అది ఎలా అంటే W3C వ్యాలిడేటర్ అని ఒక సైట్ ఉంటుంది, అందులో మనం మనం ఇప్పుడు రాసిన డాక్యుమెంట్ని పంపితే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ వ్యాలిడేట్ బై ఫైల్ అప్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ నేను డెమో అని సేవ్ చేశాను కాబట్టి ఫైల్ని అది ఇస్తున్నా, అది అప్లోడ్ చేస్తుందా చెక్ చేయడం కోసం. ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మన ఫైలు వాళ్ళ స్టాండర్డ్స్ని ఫాలో అయిందో లేదో చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎర్రర్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏమేమి చూపించింది, లాంగ్వేజ్ యాట్రిబ్యూట్ అనేది వాడాలి హెచ్టిఎంఎల్కి అని. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ అనే యాట్రిబ్యూట్ ఇవ్వడం ద్వారా మనం డాక్యుమెంట్ అనేది ఏ లాంగ్వేజ్లో రాస్తున్నామో కంటెంట్ స్పెసిఫై చేయడం కోసం. నెక్స్ట్ క్యారెక్టర్ ఎన్కోడింగ్ నాట్ డిక్లేర్డ్, ఇక్కడ నేను చూపించినప్పుడు మెటా క్యారెసెట్ ఇజ్ ఈక్వల్ టు UTF-8 అని చూపించాను కదా, అది ఎందుకంటే మనం ఏ లాంగ్వేజ్లో రాసినా మనకి వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ని ఎన్కోడ్ చేసి ఆ లాంగ్వేజ్లోనే మనకి అవుట్పుట్ని చూపించాలంటే క్యారెసెట్ ఇజ్ ఈక్వల్ టు UTF-8 అని రాయాలన్నమాట. ఇక్కడ నేను ఇంగ్లీష్లో రాసాను, ఇంగ్లీష్ డిఫాల్ట్ కాబట్టి అలా చూపించింది. అదే ఇక్కడ నేను ఫ్రెంచ్ కానీ జపనీస్ కానీ అలా
చైనీస్ కానీ ఏదన్నా ఒక ఆ లాంగ్వేజ్లో క్యారెక్టర్స్ని రాస్తే అది చూపించదు అవుట్పుట్. ఒకవేళ అది అలా రాసిన అవుట్పుట్ చూపించాలంటే ఇది ఇది వాడాలి. మెటా ట్యాగ్ మెటా క్యార్ సెట్ ఈజ్ ఈక్వల్ టు UTF 8 అనే దాన్ని యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎర్రర్ ఏం చూపించింది? డాక్ టైప్ HTML రాయలేదు అని చూపించింది. నెక్స్ట్ ఏం చూపించింది? హెడ్ ట్యాగ్ రాయలేదని చూపించింది. సో ఇలా ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది. సో ఈ ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేయాలంటే మనం మన HTML డాక్యుమెంట్ స్టాండర్డ్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేస్తాను సేమ్ ఫైల్ని. ఇప్పుడు మనకి ఎర్రర్స్ తగ్గుతాయి. ఎందుకు రెండు తగ్గినాయి? ఇంతకుముందు 5 వచ్చినాయి, ఇప్పుడు 3 తగ్గినాయి, 2 వచ్చినాయి. ఇప్పుడు ఏం చూపిస్తుంది? ల్యాంగ్ అట్రిబ్యూట్ ఇవ్వలేదు అని చూపిస్తుంది. సో ఎలా ఇవ్వాలంటే, ఇక్కడ నేను HTML అని రాశాను కదా, అట్రిబ్యూట్ని ఎలా ఇవ్వాలంటే అట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ లాంగ్వేజ్ రాస్తున్నామో దాన్ని కొటేషన్స్లో ఇవ్వాలి. సో ల్యాంగ్ అనేది ఒక అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే ఏంటంటే దాని గురించి సమ్ ఎక్స్ట్రా థింక్ మనం చెప్పడం కోసం. ఈ HTML లాంగ్వేజ్ ఇజ్ ఈక్వల్ టు ఈఎన్ అని చెప్తున్నామంటే మనం HTML డాక్యుమెంట్ అనేది ఇంగ్లీష్లో రాస్తున్నామని చెప్పడం కోసం. ఇప్పుడు అప్లోడ్ చేస్తే మనకి ఇంకొక ఎర్రర్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఒక ఎర్రరే చూపించింది. ఇంకో ఎర్రర్ ఏంటి? ఎన్కోడింగ్ అనేది రాయాలి అని చూపిస్తుంది. సో మెటా క్యార్ సెట్ ఈజ్ ఈక్వల్ టు UTF 8 అని రాస్తే మనకు అన్ని ఎర్రర్స్ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను రాస్తున్నా. మెటా ట్యాగ్ అనేది ఎప్పుడు మన HTMLలో ఈ డాక్యుమెంట్కి కానీ ఈ ఫైల్కి సంబంధించి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం కోసం మనం ఈ మెటా ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మెటా ట్యాగ్స్ అనేవి చాలా ఉంటాయి. ఒక్కొక్క మెటా ట్యాగ్ ఒక్కొక్క పర్పస్ కోసం. మెటా ట్యాగ్స్ మీద ఒక వీడియో చేస్తాను తర్వాత. సో ఇప్పుడు మనం మళ్ళీ అప్లోడ్ చేసినట్టయితే మన ఫైల్ని మనకి ఏ ఎర్రర్స్ చూపించదు, ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ అన్నీ మనం ఫాలో అయ్యి బేసిక్ స్ట్రక్చర్తో రాసాం కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేసినట్టయితే నో ఎర్రర్స్, డాక్యుమెంట్ చెక్కింగ్ కంప్లీటెడ్, నో ఎర్రర్స్ వార్నింగ్స్ టు షో అని చూపించింది. సో ఇది స్టాండర్డ్ని ఫాలో చేసి మనం రాయాలి. మనం ఏదైనా ప్రోగ్రామింగ్ కానీ ఈ HTMLలో కానీ ఎక్కడైనా సరే మనం స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం HTMLలో ఉన్న బేసిక్ ట్యాగ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ని చూద్దాం. మనకి ఈ HTML అనే లాంగ్వేజ్లోనే కాదు, మనకి ఏ లాంగ్వేజ్లో అయినా మనం ఏదైనా కొత్త టర్మ్ని తెలుసుకుంటున్నామంటే ఫస్ట్ దాన్ని మనం రియల్ లైఫ్లో ఎక్కడైనా యూజ్ చేస్తున్నామో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ దాన్ని రియల్ లైఫ్లో యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని దీంతో కంపేర్ చేసి మనం నేర్చుకున్నట్టయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్స్ అని అంటున్నాం. మనకి రియల్ లైఫ్లో కూడా మనం ఏదైనా నోట్స్ రాసేటప్పుడు మనం హెడ్డింగ్స్ వాడతాం కదా, అదే పర్పస్ కోసం ఇక్కడ కూడా హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నాయంటే మనకి 6 ఉన్నాయి. H1 అని, H2 అని, H3, H4, H5, H6 అని 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి రాసుకునేటప్పుడు నోట్స్ రాసుకునేటప్పుడు మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ ఇలా రాస్తాం కదా, అదేవిధంగా మనం HTML డాక్యుమెంట్లో రాయాలి అంటే ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూస్ అవుతాయి అన్నమాట. సో వాటిని యూజ్ చేసి మనం ఇప్పుడు రాస్తాం ఒక ప్రోగ్రామ్, ఒక కోడ్. సో H1, సో దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అని చెప్పి రాస్తున్నాం. సో ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూడాలంటే డైరెక్ట్గా ఆ ఫైల్ మీద, ఆ ఫైల్ ఎక్కడ సేవ్ చేసామో అక్కడికి వెళ్ళి బ్రౌజర్తో ఓపెన్ చేసినా సరే ఇక్కడే జస్ట్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీదకి వెళ్ళి ఓపెన్ ఇన్ డీఫాల్ట్ వ్యూవర్ అని క్లిక్ చేసినట్టయితే మన సిస్టంలో ఏదైతే డీఫాల్ట్ బ్రౌజర్ ఉందో దాంట్లో ఓపెన్ అవుతుంది అన్నమాట. సో
ఇంతకు ముందు ఓపెన్ చేసింది ఇది. ఇంతకు ముందు దానికి టైటిల్ ఏముంది, డిమో డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది, అది ఫైల్ నేము. కానీ ఇప్పుడు మనం ఫైల్ నేమ్ని కాకుండా మనకు టైటిల్ అని ఇచ్చి దానికి హెచ్టిఎంఎల్ లెర్నింగ్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఈ ట్యాబ్కి నేమ్ హెచ్టిఎంఎల్ లెర్నింగ్ అని వచ్చింది. సో ఇంతకుముందు టెక్స్ట్ జస్ట్ ఇలా చూపించింది, కానీ ఇప్పుడు ఎలా చూపిస్తుంది, హెడ్డింగ్ టైప్ చూపిస్తుంది. ఎందుకు హెడ్డింగ్ టైప్ చూపిస్తుంది, మనం ఈ H1 అనే ట్యాగ్లో దాని కంటెంట్ ఆ ఇన్ఫర్మేషన్ని రాసాం కాబట్టి అలా ఆ ఫార్మేట్లో చూపించింది. ఇంతకుముందు ఏ ఫార్మేట్ లేదు, జస్ట్ నార్మల్ ఫార్మేట్లో చూపించింది. సో ఇది హెడ్డింగ్ 1. అదేవిధంగా రిమైనింగ్ హెడ్డింగ్ ట్యాగ్స్ని కూడా చూద్దాం. సో H2 ఇప్పుడు తర్వాత H3 నెక్స్ట్ H4. సో ఇది నోట్ ప్యాడ్లో మనం ఓపెనింగ్ ట్యాగ్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ అనేది మనకి ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను H5 అని రాసి యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేయగానే దాని క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను 6 హెడ్డింగ్స్ని రాసాను, దీని అవుట్పుట్ ఎలా చూపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ 6 హెడ్డింగ్స్ రాసాం కదా, ఒక్కొక్క హెడ్డింగ్కి ఒక్కొక్క సైజు మనకి బ్రౌజర్లో చూపించింది. ఎందుకు ఇలా చూపించిందంటే మనం దీన్ని H1 అనే ట్యాగ్లో రాసాం, దీన్ని H2 అనే ట్యాగ్లో రాసాం. అందుకు ఏ ట్యాగ్కి సంబంధించిన ఫార్మేట్ ఉంటుందో ఆ ట్యాగ్కి సంబంధించిన ఫార్మేట్ని మన బ్రౌజర్ ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది. మనకి ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్టయితే ఈ వెబ్ పేజ్ మీద వ్యూ పేజ్ సోర్స్ అని కనిపిస్తుందని చెప్పాను కదా, మనకి బ్రౌజర్కి ఇది వస్తుంది, దాన్ని ఇలా చూపిస్తుంది. ఎందుకు, బ్రౌజర్కి హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ని రీడ్ చేయడం, దాన్ని డిస్ప్లే చేయడం వచ్చు కాబట్టి. ఇలా రాస్తే ఎలా చూపించాలో బ్రౌజర్కి తెలుసు కాబట్టి. ఇది హెడ్డింగ్ ట్యాగ్స్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో, ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కదా ఇది, దాన్నే వెబ్ పేజ్ అంటారు, దాంట్లో మనం H1 అనే ట్యాగ్ని ఒక్కసారే యూజ్ చేయాలి. H2, H3, H4, H5, H6 అనేవి ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు, కానీ H1 మాత్రం ఒక్కసారే యూజ్ చేయాలి. ఇప్పుడు రెండుసార్లు యూజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ నేను రెండుసార్లు H1 యూజ్ చేస్తాను, ఏమవుతుంది, రెండుసార్లు వచ్చింది. కానీ ఎందుకు యూజ్ చేయకూడదంటే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పర్పస్ కోసం వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం మన సింగిల్ డాక్యుమెంట్లో ఒక H1 ఉండాలి. అది ఎలా అంటే, ఇప్పుడు నేను మొబైల్స్ అని క్లిక్ చేసినట్టయితే చాలా చూపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ బ్లూ కలర్లో లింక్ కనిపిస్తుందో హైలైట్ అయ్యి, అది H1కి సంబంధించింది. ఇప్పుడు మనకి మన పేజ్లో మోర్ దెన్ 1 H1 ట్యాగ్ రాస్తే ఇక్కడ ఏది చూపించాలో బ్రౌజర్కి తెలియదు కాబట్టి, సో మనం ఒకటే రాసినట్టయితే ఆ ఒక్కదాన్ని కన్సిడర్ చేస్తుంది. మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే, ఇప్పుడు మనం గూగుల్లో ఎవరైనా ఏదైనా సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్గా మన వెబ్ పేజ్ కానీ మన వెబ్సైట్ కానీ ఉంటే మనది ఫస్ట్ రావాలి అని అంటే వాళ్ళ స్టాండర్డ్స్ని మనం ఫాలో అవ్వాలి. అందులో ఒక రూల్, మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఒకే ఒక H1 ట్యాగ్ని యూజ్ చేయాలి అని. సో నెక్స్ట్ ఇంకో ట్యాగ్ గురించి చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. మనం జనరల్గా పారాగ్రాఫ్ని ఎలా యూజ్ చేస్తాం నోట్స్లో, అదేవిధంగా హెచ్టిఎంఎల్లో కూడా మనం ఒక పారాగ్రాఫ్ రాయాలంటే పి అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓపెనింగ్ ట్యాగు, క్లోజింగ్ ట్యాగు, పి ఓపెనింగ్ ట్యాగు, పి క్లోజింగ్ ట్యాగు మధ్యలో ఏదైతే రాస్తామో అది ఒక పారాగ్రాఫ్ కింద ట్రీట్ చేస్తుంది. ఒక పారాగ్రాఫ్ని రాద్దాం. సో దానికోసం నేను ఆల్రెడీ బ్రౌజర్లో ఏదో ఒక వెబ్సైట్ నుంచి ఒక పారాగ్రాఫ్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
సో ఇక్కడ మనకి సమ్ కంటెంట్ అనేది వస్తుంది కదా, దాన్ని నేను ఇప్పుడు కాపీ చేసి మన పారాగ్రాఫ్ ట్యాగ్లో పెడదాం. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏంటి, పీతో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు బ్రౌజర్ దీన్ని ఎలా చూపిస్తుందో చూద్దాం. రిఫ్రెష్ చేసినట్టయితే ఇది క్యాపిటల్ లెటర్స్లో ఉంది కాబట్టి అక్కడ పెద్దగా కనిపిస్తుంది. సో ఇప్పుడు రీఫ్రెష్ చేసినట్టయితే మనకి పారాగ్రాఫ్కి హెడ్డింగ్ ట్యాగ్కి డిఫరెన్స్ చూసినట్టయితే తెలుస్తుంది. నేను జూమ్ లెవెల్ని 100% పెడుతున్నా. సో ఇది పారాగ్రాఫ్. పారాగ్రాఫ్కి హెడ్డింగ్కి ఎలా వేరియేషన్ చూపించిందో బ్రౌజర్ మనం ఐడెంటిఫై చేయాలి. పారాగ్రాఫ్ రాస్తేనేమో లైట్గా థిక్నెస్ తోటి స్మాల్ సైజ్తో చూపించింది, అదే హెచ్ వన్తో రాస్తేనేమో బాగా థిక్గాను పెద్ద సైజులోనూ చూపించింది, అలా చూపిస్తుంది. సో మన రిక్వైర్మెంట్ పర్పస్ని బట్టి మనం రాసుకోవాలి, ఏ ట్యాగ్లో మనకి కంటెంట్ ఎలా చూపిస్తుందో తెలుసుకుని దాన్ని బట్టి మనం రాయాలి. ఇప్పుడు నేను ఇంకో పారాగ్రాఫ్ తీసుకున్నాను, దీన్నే కాపీ చేసి సో ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క న్యూ లైన్లో వస్తుంది అన్నమాట. పి అనే ట్యాగ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అది ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ వరకు ఒక పారాగ్రాఫ్, అంటే ఒక న్యూ పారాగ్రాఫ్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం, న్యూ లైన్లో ఎలా స్టార్ట్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే స్టార్ట్ చేస్తుంది గ్యాప్ ఇచ్చి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అని చెప్పి ఇస్తున్నా. నెక్స్ట్ దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని ఇస్తున్నా. దిస్ ఈజ్ థర్డ్ లైన్. సో ఇప్పుడు ఇది ఎలా అవుట్పుట్ చూపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక్కొక్క లైన్ తర్వాత ఇంకొక లైన్ ఇచ్చా, కానీ అది ఎందుకు ఒక లైన్లో చూపించిందంటే మనం అది ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేసి ఆ మూడింటిని మూడు లైన్స్లో రాసాం. కానీ ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పారాగ్రాఫ్ కిందే ట్రీట్ చేస్తుంది, ఒక లైన్లోనే రాస్తుంది. ఈ స్క్రీన్ యొక్క విడ్త్ అయ్యే వరకు అది ఒక లైన్లోనే రాస్తుంది. ఎప్పుడైతే విడ్త్ అనేది ఎక్కువ విడ్త్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ మనం ఎలా రాసామో అలానే మనకు చూపించాలి అంటే మనకి ఒక ట్యాగ్ ఉంది, ప్రీ అనే ట్యాగ్ ఉంది, ప్రీ ఫార్మేటెడ్ ట్యాగ్ అంటారు దీన్నే. ఇలా ఇది రాస్తే మన స్పేసెస్ కానీ న్యూ లైన్స్ కానీ ఎలా అయితే ఇస్తామో అలానే మనకి అవుట్పుట్ కూడా అలానే చూపిస్తుంది. సో ఇక్కడ ప్రీ ట్యాగ్ ఓపెన్, ఓ ప్రీ ట్యాగ్ క్లోజ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇక్కడ డాక్యుమెంట్లు ఎలా రాసామో అలాగే అవుట్పుట్ చూపించాలంటే ప్రీ అని యూజ్ చేయాలన్నమాట. సో ఇంతకుముందేమో అన్నీ ఒక లైన్లోనే వచ్చింది, ఇప్పుడు మనం ఎంత స్పేస్ ఇచ్చామో ఆ స్పేస్ కూడా మనం ఎలా ఇచ్చామో అలానే వచ్చింది. సో దానికి ప్రీ ట్యాగ్ని యూజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ట్యాగ్ ఏంటంటే బోల్డ్ ట్యాగ్. మనం థిక్నెస్ ఎక్కువగా చూపించాలి అంటే ఏదైనా ఒక కంటెంట్కి బోల్డ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. బోల్డ్ ట్యాగ్ని అంటే బీతో స్టార్ట్ అవ్వాలి బోల్డ్ ట్యాగ్ అని. ఇప్పుడు నేను ఏదైనా ఒక మధ్యలో ఒక వర్డ్ అనేది కొంచెం థిక్గా కనిపించాలంటే బి అని ట్యాగ్ని యూజ్ చేయాలన్నమాట. సో బోల్డ్ టెక్స్ట్ అని రాస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ ఎలా చూపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ బోల్డ్ టెక్స్ట్ అనేది ఉంది కదా, అది ఎలా వచ్చింది, కొంచెం థిక్నెస్తో వచ్చింది. మనం ఎక్కడైనా ఒక వర్డ్ని మనం
కొంచెం స్పెషల్ హైలైట్ చేసి చూపించాలంటే ఈ బోల్డ్ అనే ట్యాగ్ని యూజ్ చేసుకోవాలి. సో మనకి హెచ్టిఎంఎల్ ఫైల్లో దీనికే స్ట్రాంగ్ అని ఒక ట్యాగ్ ఉంది. సో ఈ బి అనేది హెచ్టిఎంఎల్ 4 వరకు ఉన్న ట్యాగు, అదే హెచ్టిఎంఎల్లో న్యూ ట్యాగ్ ఏంటంటే స్ట్రాంగ్ అనమాట. ఈ స్ట్రాంగ్ కూడా దేనికంటే టెక్స్ట్నే బోల్డ్ చేయడం కోసమే. స్ట్రాంగ్ ట్యాగ్. సో ఇప్పుడు చూసినట్టయితే రెండు సేమ్. ఇక్కడ స్ట్రాంగ్ టెక్స్ట్ బోల్డ్ టెక్స్ట్ అనేది ఏదైతే ఉందో అది ఎలా కనిపించిందో స్ట్రాంగ్ ట్యాగ్ అనేది కూడా అలానే కనిపించింది. ఇది హెచ్టిఎంఎల్ ఫైల్లో మనకి యూజ్ చేయాల్సింది న్యూ వే ఆఫ్ యూజింగ్ బోల్డ్. నెక్స్ట్ ట్యాగ్ ఇటాలిక్ ట్యాగ్. మనకి జనరల్గా క్రాస్గా రాస్తారు కదా కొంతమంది లెటర్స్, ఆ ఫార్మేట్లో రావాలంటే ఇటాలిక్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో దానికి ఐ అని ఉంటుందన్నమాట. ఐ అనే ట్యాగ్తో మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ఐ అనే ట్యాగ్లో అది లెటర్స్ అనేవి క్రాస్లో చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ ఉంది ఏదైతే ఇలా క్రాస్గా చూపిస్తుందో, ఎందుకంటే మనకి మనం దాన్ని ఐ అనే ట్యాగ్లో రాసాం కాబట్టి. అంటే ఏ ట్యాగ్లో రాస్తే దానికి తగ్గట్టు మన కంటెంట్ అనేది అవుట్పుట్ అనేది చూపిస్తుంది బ్రౌజర్. సో ఇవి బేసిక్ ట్యాగ్స్ హెచ్టిఎంఎల్లో. నెక్స్ట్ వీడియోలో నేను హెచ్టిఎంఎల్లో లిస్టుని ఎలా రాయాలో చూపిస్తాను. అన్ఆర్డర్డ్ లిస్టు, ఆర్డర్డ్ లిస్టు అని ఆ లిస్టుకి సంబంధించిన కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్టీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.